ఆకలితో ఉన్న మనిషికి గుప్పెడు మెతుకులు దొరికినా చాలు, పంచభక్ష పరమాణాలతో సమానం. సత్యా, నా కానుపు టైంలో నువ్వు పక్కనుంటావా? నా పుట్టింటోళ్ళు ఎట్లయినా రారు, నువ్వే నాకు చెల్లివైనా అమ్మవైనా. నువ్వు నా పక్కనుంటే ఏదో తెలియని ధైర్యం. ఈ ఇంట్లో నువ్వున్న పరిస్థితేంటో నాకు తెలుసు. నీ ప్రతి అడుగులో నీకు సపోర్ట్గా ఉంటాను. నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట చెప్పొచ్చా? పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పొచ్చు. నేను వినడం లేదు అనుకుంటే చెవి మెలేసి కూడా చెప్పొచ్చు. ఏం లేదు, నువ్వు కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే మంచిదేమో. ఏ విషయంలో? అత్తమామలకి ఎదురు సమాధానం చెప్పే విషయంలో. అట్లాని నాలెక్క చలిమిడి సుద్దలా ఉండక్కర్లే. వాళ్లకి కోపం తెప్పించకుండా నడుచుకో. కాపురం చెడగొట్టుకోకూడదు కదా. నా మనసు కనిపించింది చెప్పినా. మనుషులందరూ మన కళ్ళకి కనిపించేంత మంచివాళ్లు కారు. మనం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండేంత మంచి వాతావరణం మన చుట్టూ లేదు. అనుబంధాల్ని మింగేసే అవసరాలు, సంతోషాన్ని కాజేసే కుతంత్రాలు, నెత్తిన కాలు పెట్టి మనల్ని అణిచేసే స్వార్థాలు, మనం వీటి మధ్య బ్రతుకుతున్నాము. యుద్ధం చేయక తప్పని పరిస్థితి. గెలవడానికి కాదు, మనల్ని మనం రక్షించుకోవడానికి. నీ మాటలింటుంటే గుబులవుతుంది. నువ్వు చెప్పేదంతా నిజమా? దురదృష్టవశాత్తు నిజమే. మనకేమైతది? ఏమైనా కావచ్చు, మనల్ని బాధ పెట్టేవాళ్లకి ఆ బాధ తాలూకు నొప్పి తెలియదు. ఆ బాధని అనుభవించే మనం మౌనంగా ఉంటే ఎదురు దెబ్బలే మిగులుతాయి. ఈ స్పీడ్ ఉండాల్సిందే అక్క. సరే, ఈ లొల్లంతా పక్కన పెట్టు. ఈరోజు నీ శోభనం కదా. నువ్వు దాచుకుంటే తెలవదనుకుంటున్నావేంటి? వాసన పసుగట్టేస్తానమ్మా. నీ ప్లానింగ్ మొత్తం తెలుసు. రూమ్ డెకరేషన్కి హెల్ప్ కావాలంటే చెప్పు, మంచిగా చేసి పెడతా. పోక్క, అరణ్యంలో పెరుగుతున్న క్రిష్కి నీలాంటి మంచి భార్య దొరికింది. అదృష్టవంతుడు. చేజారిపోకుండా కాపాడుకో. అదే ప్రయత్నంలో ఉన్నాను. పద్మవ్యూహంలో చిక్కుకున్న క్రిష్ని బయటపడేసే ప్రయత్నంలోనే ఉన్నాను. నీకంతా మంచి జరగాలి చెల్లి. మిగతా ముద్దులు నా మరిది చూసుకుంటాళ్లే. పోక్క.